తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన విత్తన లభ్యత అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో యూరియా కొరతపై చర్చించారు. లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, ప్రస్తుతం సమ్మె విరమించడంతో అన్ని జిల్లాల్లో నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైతులకు పంటల గురించి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వరి పంటను ఎగుమతి చేసే విధంగా కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వ్యవసాయ ఉద్యోగుల అన్ని సంఘాల ప్రతినిధులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించాలని వ్యవసాయ సంచాలకులను మంత్రి తుమ్మల ఆదేశించారు.